హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలు వరద బీభత్సం నుంచి ఇంకా కోలుకోలేదు. మైలార్దేవపల్లి సమీపంలోని పల్లె చెరువు కట్ట తెగడంతో తీవ్రంగా దెబ్బతిన్న సుభాన్ కాలనీలో సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. వారం కిందట చెరువు కట్ట తెగిపోవడంతో సమీపంలోని ఇళ్లు రోడ్లపై నుంచి వరద 10 అడుగుల మేర పోటెత్తింది. చివరికి ఆ ఉధృతి తగ్గాక కాలనీ పరిసరాల్లో 4 అడుగుల మేర మట్టి పేరుకుపోయింది. దాన్ని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. ఊహించని స్థాయిలో కురిసిన కుండపోతతో చెరువు కట్ట తెగడంతో ఈ దారుణమైన పరిస్థితి నెలకొంది. పల్లె చెరువు ఉధృతిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది కొట్టుకుపోగా ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు. 4 మృతదేహాలు దొరక్క మిగతా వారి ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నారు. అవి మట్టిలో కూరుకుపోయాయా, వరదలో కొట్టుకుపోయాయేమో కూడా తెలియనంత విషాదకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వరద ఉధృతికి మట్టి భారీగా కొట్టుకురావడంతో పదుల సంఖ్యలో వాహనాలు బురదలోనే కూరుకుపోయాయి. కార్లు, అంబులెన్సులు, డీసీఎంలు, బైక్లు అని తేడా లేదు, అన్నింటినీ సమాధి చేసినట్లుగా మట్టి పేరుకుపోయింది. దీన్ని తొలగించి ఒక్కొక్కటిగా వాహనాలు బయటకు తీస్తున్నారు. ఈ కార్లు కానీ బైకులు కానీ ఏదీ తిరిగి వాడడానికి పనికొచ్చే స్థితిలో లేవు. కిలోల లెక్కన ఇనుప సామాన్ల వాళ్లకు అమ్ముకోవడానికి తప్ప ఈ బైక్లు, కార్లు వాడుకోవడానికి అస్సలు పనికి రావంటే వరద ఎంత ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటికి పల్లె చెరువు గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నాలాల నుంచి మాత్రమే నీరు బయటకొస్తోంది. అయితే వారం కిందట వరద పోటెత్తినప్పుడు అనేక 2-వీలర్లు కొట్టుకుపోయాయి. అవి ఎక్కడున్నాయి? కింద మట్టిలో కూరుకుపోయాయా, లేదంటే వరదకు ఇతర ప్రాంతాలకు కొట్టుకుపోయాయా అనేది కూడా తెలియడం లేదని స్థానికులు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకు కాస్తలో కాస్త పరిహారం వచ్చే పరిస్థితి ఉంది. ఎవరైనా బీమా కట్టకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో డ్యామేజ్ భరించాల్సిందే. పల్లె చెరువు కట్ట సమీపంలో నివాసముంటున్న వారు తిరిగి ఇళ్లకు రావడానికి ఇంకా భయపడుతున్నారు. 4 అడుగుల మేర పేరుకున్న మట్టిని పూర్తిగా తొలగించాలంటే మరో 2-3 రోజులు పట్టేలా కనిపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడానికి, తాగునీరు, కరెంటు లాంటివి తిరిగి సిద్ధం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. సుభాన్ కాలనీపై పల్లె చెరువు కట్ట తెగిన ప్రభావం ఎంత తీవ్రంగా పడిందనే దానిపై మరింత సమాచారం ఆ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కుండపోత కురుస్తున్న వర్షాలకు ఏదైతే హైదరాబాద్ నగర శివార్లు ఉన్నటువంటి జల్పల్లి చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు ఈ 3 చెరువులు వచ్చేసి వాటర్ ఏదైతే ఉందో హైదరాబాద్ పాత బస్సుని కూడా అతలం కుతలం చేసిందని చెప్పుకోవచ్చు. నిన్న చూసినట్టయితే గత 2-3 రోజుల క్రితం చూసినట్టయితే ఈ పల్లె చెరువు నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉన్నాయో ఈ వాటర్ అంతా కూడా కింద ఇళ్లకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపుగా 6 ఫీట్ల లోపల నుంచి కూడా మట్టి ఏ విధంగా పేరుకుపోయిందని కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కట్ట నుంచి మనం కిందకి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి చూసినట్టయితే కింద ఆ 2-వీలర్ అండ్ కార్ ఏదైతే ఉందో ఎంతవరకు కూరుకుపోయింది మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ కారు చూస్తే ఎంత కూరుకుపోయిందో, మట్టి మొత్తం మీద దాని లెవెల్గా వెళ్ళిపోయింది. నిన్న ఆల్రెడీ జేసీబీని పెట్టి ఇక్కడ స్థానికులు మట్టిని తొలగించడము జరిగిందనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలని కూడా ఇంకా కాలు అసలు ఉన్న మోకాళ్ళలోతు కూడా దిగబడిపోతున్న పరిస్థితి, ఈ మట్టిలో కూడా కూరుకుపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇసుక, నల్లమట్టి ఈ 2 కూడా కలిసి ఇది పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ 2-వీలరు అండ్ కారు అక్కడ చివరికి చూసినట్టయితే
ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు ఏదైతేనేయో ఇళ్లలకు కూడా వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మట్టి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, దానిలో లోపల ఉన్నటువంటి ప్రజలు కూడా బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే దాదాపుగా 3-4 డేస్ కూడా ఆ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంటికి పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇంటికి ఎంత రేంజ్లో మట్టి ఉందో మనం చూడొచ్చు. ఆల్రెడీ కిందకు బేస్మెంట్ లోపలికి ఉన్నటువంటి పరిస్థితి కనుక మళ్ళీ ఆ పైకి ఏదైతే మట్టి పేరుకుపోయిందో అక్కడ ఇసుక బస్తలు సిమెంట్ బస్తలు ఇక్కడ ఏదో అక్కడ వరకు కూడా మట్టి పేరుకుపోయినటువంటి పరిస్థితి. అది ఆల్రెడీ 2-3 లేయర్స్ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఒక 2 డేస్ క్రితం. అయినా మళ్ళీ ఆ వాటర్ ఫ్లో రావడము ఇంకా మట్టి ఏదైతే ఉందో అది మళ్ళీ పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చివరి భాగంలో మట్టి తీసి ఏదైతే పెట్టారో ఆ చెరువు నుంచి గండి కొట్టుకొచ్చినట్టు వాటర్కు ఆ మట్టి అంతా ఇక్కడ ఇళ్లకు పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తీయాలంటే ఇంకా టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే కూడా కష్టం. మనం ఒకసారి అక్కడ ట్రై చేద్దాం. మన ఇక్కడ కట్ట ఏదైతే కర్ర ఉందో ఈ కర్రను ఇది లోపలికి వెళ్ళాలంటే ఇది ఇంట్లో ఇంకా వెళ్తుంది. ఇది ఇంకా ఇది మట్టి ఏంటంటే ఇంకా ఉన్నది ఖాళీ. ఇంకా లోపలికి కూడా వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. ఇగో ఇట్లా ఇది దిగలేకపోతుంది లోపలికి మట్టి. ఒక మనిషి కూడా లోపలికి వెళ్ళాలంటే కానీ చాలా కష్టమైన పని ఉండేది. ఇంకా ఈ వర్షము తాకిడికి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ ఇళ్లలకు పోవడం రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఈ లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే వెళితే మాత్రం ఇక్కడ నుంచి మట్టి నుంచి కూరుకుపోయే పరిస్థితి ఉంది. కనుక ఎవరు కూడా భయపడి ఈ లోపలికి ఎవరు కూడా రావట్లేదు. అధికారులు జేసీబీ ద్వారా ఈ మట్టిని ఏదైతే ఉందో మట్టిని తొలగించిన తర్వాతనే లోపలికి వెళ్ళే పరిస్థితి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఒక పల్లె చెరువు కింద ఉన్నటువంటి భాగం అన్నమాట. ఆ కారు కూరుకుపోయింది కూడా పల్లె చెరువు కింది భాగమే. ఆ కట్టకు పక్కనే ఆనుకున్నటువంటి ఇల్లు అనమాట ఇది. ఇంకా పక్కన ఇంకా మనము చూసినట్టయితే ఇంకా పక్కన కూడా వేరే వాహనాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి అక్కడ కూడా పోయి మనము అక్కడ కూడా పరిశీలించే ప్రయత్నం మనం చేద్దాం. అక్కడ పల్లె చెరువు కింద శుభాన్ కాలనీ మనం ప్రస్తుతానికి ఉన్నాం. పల్లె చెరువుకు ఆనుకునే కట్ట కింద ఉన్నటువంటి అక్కడ కార్లు 2 వీలర్స్ కూడా చూసాం. మళ్ళీ ఇదే శుభాన్ కాలనీలో అదే పక్కన ఉన్నటువంటి కారు కూడా ఇదే ఉండే నిన్న దీన్ని తొలగించడం జరిగింది. అంటే కారు పరిస్థితి ఏ విధంగా మారింది మనం చూడొచ్చు. కుండపోత వర్షాలకు ఆ కొత్త చెరువు, పల్లె చెరువు, జల్పల్లి చెరువు ఈ 3 చెరువుల నీళ్లు ఈ కింద భాగం కొట్టుకురావడంతోనే ఈ పరిస్థితి ఈ విధంగా అయిందని కూడా చెప్పుకోవాలి. కొత్త కారు ఈ కారు పరిస్థితి ఈ విధంగా అయిందా దాదాపుగా ఎటువంటి కార్లు చాలా కార్లు 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కార్లు కొన్ని వేరే వాహనాలు కూడా డీసెంబర్ కూడా అక్కడ పార్కింగ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగానే మారిపోయినటువంటి పరిస్థితి. ఇది అంబులెన్స్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్న అక్కడ పార్క్ చేసింది కూడా. మనం చూసినట్టయితే మట్టి లోపలికి చూసుకోవచ్చు. ఈ బ్యాటరీ లోపలికి ఏ విధంగా ఉందో ఆ లోపలికి మొత్తం మీద కారులోకి మట్టి మొత్తం కూరుకుపోయింది. అంటే కారు అసలు దేనికి పనికి వస్తుందని కూడా అర్థం కాలేదని చెప్పి కారు యజమాని కూడా చెప్తాను. ఎందుకంటే మట్టి లోపలికి కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ లోపల ఏదైతే ఉందో ఈ డోరు తీసి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఈ కారు పరిస్థితి ఏ విధంగా ఉందో. హైదరాబాదు నగర శివార్ల ప్రాంతాల్లో జలమయమైనటువంటి కాలనీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలనీలో ఉన్నటువంటి వాహనాల పరిస్థితి ఇదే విధంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ సుభాన్ కాలనీ కానివ్వండి, అషామాబాద్ కానివ్వండి, మీర్పేట సమీపంలో బండ్లగూడలో ఉన్నటువంటి కార్లు కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ పాత బస్తి చాంద్రంగుట్లో ఉన్నటువంటి హల్జుబేలి కాలనీ వాహనాలు ఇది ఏ రూట్లో అయితే వాటర్ వెళ్ళిపోయిందో ఆ రూట్లలో కార్లు మునిగిపోయినటువంటి పరిస్థితులు కనుక చూస్తే సేమ్ ఇదే పరిస్థితి మారిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క వాహనాలు కూడా ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ విధంగా ఉన్నాడు మనం చూడాల్సినది. ఇది కారు. ఈ కారు పరిస్థితి ఏ విధంగా తయారైందో మనం చూడవచ్చు. ఈ కారు నెంబర్ కూడా AP10AN9660 ఈ కారు చవర్లెట్ కారు. ఇది కారు ఏవైతుందో ఈ పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. అంటే అక్కడ పార్క్ చేసి వాళ్ళు ఇంట్లో ఉండడం జరిగింది. ఒకేసారి అటునుంచి పైనుంచి వచ్చేట వాటరు ఆ ఫోర్సు తట్టుకోలేక అది పల్లె చెరువు ఏదైతుందో ఆ పల్లె చెరువు కట్ట పగిలిపోయి ఆ వాటర్ అంతా ఈ రూట్లో పోయినటువంటి పరిస్థితి. సుభాన్ కాలనీకి వెళ్ళి ఈ సుభాన్ కాలనీలో పరిస్థితి ఇదే ఉందని మనం ఒక్కసారి ఇంకొక ఆ గల్లీ ఏదైతే ఉందో సుభాన్ కాలనీ ఇంకొక గల్లీ చూసాం మనం. ఇంకో ఆ విధంగా ఎట్లా ఉందని మనం ఒకసారి చూద్దాం అలాగే. ఇప్పుడు సుభాన్ కాలనీ పల్లె చెరువు కింద ఉన్నటువంటి సుభాన్ కాలనీ ఏదైతే లోపల నుంచి మనము మెయిన్ రోడ్కి రావడం జరిగింది. ఆ మెయిన్ రోడ్కు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ వాహనాలను కూడా పార్కింగ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇవి డీసీఎంలు ఏదైతే ఉన్నాయో అక్కడ పార్క్ చేయడంతోనే వాటర్లో కొట్టుకొచ్చి ఈ విధంగా పరిస్థితి ఈ విధంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా దాని మీద టార్పల్ ఏదైతే అవన్నీ కూడా ఇక్కడ కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మనము ఆ స్ట్రేట్గా చూస్తే ఇక్కడ ఈ రోడ్డు నుంచి వాటర్ ఎంత అంటే పొంగిపోతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఫలకనుమ చంద్రంగుట్ట వైపు వెళ్ళేటువంటి వాటర్ అనమాట. కింద నుంచి పోవాల్సిన వాటర్ అక్కడ జామ్ అయ్యి పైనుంచి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇది ఇప్పుడు నిన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి డీసీఎం ఏదైతే ఉందో దాని పరిస్థితి ఒకసారి చూడవచ్చు మనం ఏ విధంగా ఉందో. అది ఎట్లా అయిందంటే ఇక్కడ పార్కింగ్ ముందుకు భాగం ఏదైతే ఉందో ముందుకు పార్కింగ్ చేస్తే అటునుంచి వాటర్లో ఇక్కడ దాకా వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాని పరిస్థితి ఏ విధంగా మనం చూడవచ్చు. మొత్తము అదంతా కూడా తెగిపోయింది. బెల్టులు కానివ్వండి, ద డ్యామేజ్ కానీ, ఇంజన్లకు వాటర్ అంతా
పోయినటువంటి పరిస్థితి దేని కూడా పనికి రాకుండా పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది దీని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది డీసీఎమే కాదు, కార్లు కానీ టూ వీలర్స్ ఆటోలు ఆటో ట్రాలీలు కూడా ఇవన్నీ కూడా నీటిలో కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది ఒక డీసీఎం పరిస్థితి ఈ విధంగా అయిందంటే చిన్న చిన్న కార్ల పరిస్థితి ఏ విధంగా అయిందో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద వాహనం, ఎందుకంటే డీసీఎం అనేది చాలా పెద్దగా ఉంటుంది కనుక దీని కెపాసిటీ కూడా ఎక్కువ, లోడ్లు గూడ్స్ వెహికల్ కనుక ఈ విధంగానే దాని పరిస్థితి ఈ విధంగా ఏంటంటే కార్లు ఏది ఎడుతున్నాయో అంబులెన్స్లో కార్లు పరిస్థితి ఏ విధంగా ఇక్కడ ఉన్నట్టయితే ఈ వెహికల్స్ కూడా ఇవన్నీ కూడా కొట్టుకొచ్చి ఇక్కడ పక్కన పడేశారనమాట. అవన్నీ కూడా పగిలిపోయిన చిందరవందరకు పడిపోయినటువంటి వాహనాలు మనం చూస్తున్నాం. అక్కడ డ్యామేజ్ అయినటువంటి కార్లు ఇవన్నీ కూడా ఈ సుభాన్ కాలనీకి సంబంధించినటువంటి వాహనాలు ఏదైతే ఇవన్నీ కూడా ఇండ్ల ముందు అక్కడ పార్కింగ్ చేసుకున్న పరిస్థితి. పార్కింగ్ చేస్తే ఆ వాటర్ ఏదైతే ఉందో రాత్రి అర్ధరాత్రి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఆ చెరువు కట్ట పల్లె చెరువు తెగిపోయినటువంటి పరిస్థితిలో ఇవన్నీ కార్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ కార్లు కూడా ఇది దేనికి కూడా పనికిరాదని చెప్పేసి వాళ్ళ యజమానులు చెప్తున్నారు. కేవలం పార్కింగ్ చేసినటువంటి వాహనాలే ఈ విధంగా అయినాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాటర్ని కొట్టుకొచ్చినటువంటి ఈ రోడ్ అంతా, ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ పల్లె చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్తోనే ఈ రోడ్డు మనం చూడవచ్చు ఏ విధంగా మారిందో. ఇవన్నీ ఈ దేని మీద నుంచి పోయినటువంటి వాటర్, ఈ వాటర్ దీంట్లో నుంచి వెళ్ళిపోయి ఇది కంపెనీలు ఏదైతే ఉందో ఆయిల్ మిల్ కంపెనీది, ఈ ఆయిల్ మిల్ కంపెనీలకు వెళ్ళిపోయి ఇటు నుంచి లోపల నుంచి డ్రమ్స్ అవన్నీ కూడా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఈ కంపెనీకి సంబంధించినటువంటి. ఈ కంపెనీ లోపల నుంచి వెళ్ళడం జరిగింది, ఈ పక్క నుంచి కూడా వెళ్ళారు. రోడ్డు చూడవచ్చు ఏ విధంగా ఈ వాటర్ చెరువు కట్ట తెగిపోయినటువంటి పరిస్థితిలో డాంబరు మొత్తం లేసిపోయి ఏ విధంగా మారిందో చెప్పచ్చు. దీంట్లో రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగానే ఉన్నటువంటి పరిస్థితి. ఏదో టూ వీలర్స్ మాత్రము చిన్న చిన్న వాహనాలు మాత్రమే రాగలుగుతాయి, పెద్ద వాహనాలు రావడానికి కూడా చాలా కష్టమని చెప్తున్న పరిస్థితి. ఈ కారు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇది అంబులెన్స్తో పాటు ఇది ఏదైతే ఉందో ఇది ఓమిని వ్యాను ఈ విధంగా మారిపోయింది. ఎందుకంటే ఇది పార్క్ చేసినటువంటి వాహనాలు ముందు భాగం వేస్తే కొట్టుకొచ్చి ఇక్కడ అయిపోయింది. ఈ టూ వీలర్ పరిస్థితి, ఈ టూ వీలర్ ఏదైతే ఉందో, ఇది ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో, స్కూటర్ ఏదైతే ఉందో యాక్టివ్, ఇగో దీని పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. అది కొట్టుకు రావడంతో ఈ గీతలు ఇట్లా పడ్డాయి చూడు. అది అక్కడ నుంచి ఆ సుభాన్ కాల్ నుంచి వాటర్లో కూడా కొట్టుకొచ్చి కొట్టుకొచ్చి కొట్టుకుంటూ ఇక్కడ వాటర్లో మునుక్కుంటూ వస్తే లాస్ట్ చివరికి ఇక్కడ దొరికినటువంటి పరిస్థితి. ఈ బండి ఎవరిది, దీనికి నెంబర్ ప్లేట్ లేదు, ఈ ఎవరిది అని కూడా గుర్తించలేకపోతున్నారు. అంటే ఇటువంటి బండ్లు కూడా చాలా గల్లంతైన పరిస్థితి వాటర్లో. టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ చాలా గల్లంతైన పరిస్థితి. టూ వీలర్స్ అసలు ఎవరిది బండి ఎక్కడ ఉన్నది, అసలు తమ బండి ఎక్కడ ఉన్నది అని కూడా వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నామని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్లతో సహా అవన్నీ పోవడంతో కూడా ఈ వాహనం ఇంకొకటి టాక్స్ పేడ్ బండి AP 13 TV 1171 ఈ వాహనం ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఇక్కడ దాకొచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ అయిపోయిందని చెప్తున్నారు. ఈ వాటర్ ఫోర్స్కు భారీ వాటర్ ఏదైతే వచ్చిందో, పల్లె చెరువు వచ్చిందో, పల్లె చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక రోడ్డు ఏ విధంగా మనం చూడవచ్చు, ఇదంతా పల్లె చెరువుకు సంబంధించినటువంటి వాటర్తోనే అయిందనమాట. అంటే పల్లె చెరువు అంటే కాదు, ఆ ముందు జల్పల్లి చెరువు, కొత్త చెరువు, ఈ పల్లె చెరువు, మూడు చెరువులు, జల్పల్లి నుంచి కొత్త చెరువుకి వచ్చింది, కొత్త చెరువు నుంచి పల్లె చెరువుకి వచ్చింది, పల్లె చెరువులు గండిపడంతో ఈ విధంగా మారిపోయింది. ఇంకా వాటర్ ఏదైతే ఉందో కొన్ని ప్లాట్లలో కూడా ఇట్లా మిగిలిపోయినటువంటి పరిస్థితి, కొన్ని ఇళ్లలో కూడా కొన్ని ఉన్నట్టు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే ఇల్లుందో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇళ్లకు పోయినటువంటి గేట్ అదే ఉందో ఆ గేట్ చూస్తే లోపలికి వాటర్ అంతా కూడా మిగిలిపోయినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఇది అంబులెన్స్, ఇది సుభాన్ కాలనీలో కింద భాగం ఏదైతే ఫస్ట్ సుభాన్ కాలనీకి కట్ట కింద ఉన్నటువంటి అంబులెన్స్ ఇది. ఆ రోజు కూరుకుపోయింది, ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇది అంబులెన్స్ అంటే రోగులను ఆసుపత్రికి తరలించేటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్ పరిస్థితి ఈ విధంగా మనం చూడవచ్చు. ఈ అంబులెన్స్ సుభాన్ కాలనీలో పల్లె చెరువు కట్టకు కింద భాగంలోనే పార్కు చేసి తను ఇంట్లో ఉండడంతోనే ఆ వాటర్ రాత్రి తెగిపోయినటువంటి కట్టకు ఫోర్స్గా ఏదైందో ఆ వాటర్కు తట్టుకోలేక ఈ మొత్తం అంబులెన్స్ కొట్టుకొని అక్కడే మునిగిపోయినటువంటి పరిస్థితి. మొట్టము ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిలో ఇక్కడ వరకు కూరుకుపోయింది. ఇది చూస్తుంది ఇది ఎంత అయితే ఉందో, ఇది దాదాపుగా ఒక నాకు చూసుకున్నట్టయితే నడుము లోతులో అంబులెన్స్ కూరుకుపోతే ఈ అంబులెన్స్ జేసీబీ సహాయంతో కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం చెడిపోయినని చెప్పుకోవాలి. ఇక్కడ చూసి లోపలికి చూడవచ్చు, ఒకసారి లోపలికి చూస్తే లోపల వాటర్ అదంతా పేరుకుపోయి సీట్లు, అంబులెన్స్కి సంబంధించినటువంటి కిట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చెడిపోయినట్టు కూడా మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ అంబులెన్స్ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కేవలం ఇది అంబులెన్స్ ఏంటంటే రోగులను అత్యవసర పరిస్థితిలో వాడుకున్నటువంటి అంబులెన్సు పరిస్థితి ఈ విధంగా అయింది. వాళ్ళు మామూలుగా ఆ రోజు అక్కడ వాళ్ళ ఇంటి ముందు అవన్నీ కూడా ముగించుకొని వచ్చుకొని ఇంటి ముందు పార్క్ చేసుకున్న పరిస్థితి, పార్క్ చేసుకున్నాక ఒకే అకస్మాత్తుగా రావడం ఆ చెరువు కట్ట కింద ఉంది. సుభాన్ కాలనీ అనేది కూడా పల్లె చెరువు కింది భాగం ఉన్నది, అంటే కట్టకు ఆనుకొని ఉన్నటువంటి సుభాన్ కాలనీ. ఈ సుభాన్ కాలనీలో కార్లు, ఆటోలు, టూ వీలర్లు, అంబులెన్సు, డీసీఎంలు
హోమికార్లు ఇవన్నీ కూడా వాటర్లో మునిగిపోయి తేలుతున్నటువంటి పరిస్థితిలో ఇవన్నీ కూడా మట్టిలో కొన్ని కూరుకుపోవడం జరిగింది. కొన్ని వాటర్ కొట్టుకొచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా కొన్ని జేసీబీ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి కొన్ని బయట పెట్టడం జరిగింది. ఇంకొన్ని మాత్రం లోపలికి వాళ్ళు పోలేక జేసీబీ పోలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ జేసీబీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు జేసీబీ అటు వెళ్తుంది. ఈ జేసీబీ ఏదైతే ఉందో అక్కడ తీయడానికి వెళ్తుందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సుభాన్ కాలనీలో మట్టి ఏదైతే పేరుకుపోయిందో దాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి కారులను ఇంకా వేరే వాహనాలు ఏవైతే ఉందో వాటిని తీయడానికి వెళ్తుంది. అంటే లోపలికి మామూలుగా వెళ్ళలేము, కేవలం జేసీబీ అయితేనే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అక్కడ మట్టితో. కనుక ఆ మట్టిలో ఉన్నటువంటి వాహనాలు తొలగించేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అంబులెన్స్ పరిస్థితి, ఈ సుభాన్ కాలనీలో ఉన్నటువంటి వాహనాల పరిస్థితి ఈ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నెక్స్ట్ చంద్రనగుట్ట, హల్జుబెల్లి కాలనీ, అదేవిధంగా ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి, కాసిం నగర్ అని కూడా, అదేవిధంగా ఆశామా నగర్ అని కూడా ఉంది, ఆశామాబాద్ అన్నది, ఆ ప్రాంతాలు కూడా మనం వేరే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ సుభాన్ కాలనీ పల్లె చెరువు కింద ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. కేవలం మహేశ్వర్ దుర్గేశ్వరిపై హైదరాబాద్ పాత బస్తీ పల్లె చెరువు